ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇక ఏపీ అడ్వకేట్ జనరల్ గా దమ్మలపాటి శ్రీనివాస్ ను నియమించింది. ఏజీగా దమ్మలపాటిని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. 2014 నుంచి 2019 వరకు దమ్మలపాటి అడ్వకేట్ జనరల్ గా పనిచేశారు. ఇక ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి రావడంతో మరోసారి శ్రీనివాస్ కు అవకాశం కల్పించారు. ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇక ఏపీ అడ్వకేట్ జనరల్ గా దమ్మలపాటి శ్రీనివాస్ ను నియమించింది. ఏజీగా దమ్మలపాటిని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. 2014 నుంచి 2019 వరకు దమ్మలపాటి అడ్వకేట్ జనరల్ గా పనిచేశారు. ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి రావడంతో మరోసారి శ్రీనివాస్ కు అవకాశం కల్పించారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా అమరావతి బ్యూరో చీఫ్ ఏడుకొండలు మరిన్ని డీటెయిల్స్ అందిస్తారు. ఏడుకొండలు చెప్పండి, సీఎం చంద్రబాబు నాయుడు అయితే ఏజీగా దమ్మలపాటి శ్రీనివాస్ అయితే నియమించడం జరిగింది. ఆయన ఆల్రెడీ ఇంతకు ముందుకు వీళ్ళ ప్రభుత్వంలోనే పనిచేశారు ఏజీగా. అయితే దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? మమత, ఇటు కొద్దిసేపు క్రితమే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ అడ్వకేట్ జనరల్ గా దమ్మలపాటి శ్రీనివాస్ ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అయితే గతంలో 2014 నుంచి 19 వరకు కూడా టీడీపీ హయాంలో అడ్వకేట్ జనరల్ గా పనిచేసినటువంటి దమ్మలపాటికి మంచి అనుభవం ఉంది. అయితే అనంతరం ఏదైతే 2019 వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అటు పన్నవాళ్ళను నియమిస్తూ కూడా వాళ్ళు పన్నవాళ్ళు నియమించారు. అయితే పన్నవాళ్ళు ఇటువల్ల టీడీపీ ప్రభుత్వం రాగానే ఆయన స్వచ్ఛందంగా రాజీనామా చేసి తన పదవికి రాజీనామా చేశారు. అయితే ఇప్పుడు నిన్న రాత్రి 11 గంటల వరకు కూడా టీడీపీ లీగల్ సెల్ తో భేటీ అయినటువంటి చంద్రబాబు నాయుడు సుదీర్ఘ మంతనాల తర్వాత ఈ రోజు కొద్దిసేపటి క్రితం దమ్మలపాటి శ్రీనివాస్ ను అడ్వకేట్ జనరల్ గా నియమిస్తూ కూడా ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో రేపటి నుంచి తన బాధ్యత నిర్వహించనున్నారు దమ్మలపాటి. అయితే గతంలో ఏదైతే చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయిన సమయంలో కూడా దమ్మలపాటి శ్రీనివాస్ ఇలాగే టీడీపీ లీగల్ సెల్ అంతా కూడా ఎంతగా కృషి చేశారో కూడా దాని మీద నిన్న ఆయన అందరికీ కూడా ధన్యవాదాలు చెప్తూ కూడా నిన్న రాత్రి 11 గంటల వరకు కూడా ఉండవల్లి నివాసంలో చంద్రబాబు నాయుడు వీరందరితో భేటీ అయ్యారు. అయితే రాత్రి అందరితో చర్చించిన తర్వాత ఈ రోజు దమ్మలపాటిని ఆంధ్రప్రదేశ్ అడ్వకేట్ జనరల్ గా నియమిస్తూ ఆయన ఆదేశాలు జారీ చేశారు. మమత, ఏడుకొండలు, అలాగే ఇంతకు ముందుకు చూసుకుంటే వాళ్ళ ప్రభుత్వంలోనే దమ్మలపాటిని నియమించారు ఏజీగా, మళ్ళీ ఆయననే నియమించడానికి గల కారణం ఏమంటారు? అంటే సాధారణంగా ఏదైతే ఈ అడ్వకేట్ జనరల్ అనేది ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్నటువంటి ఈ లీగల్ సెల్ నుంచి ఒక ముఖ్యమైనటువంటి వ్యక్తిని ఎంచుకుంటారు అందరూ కలిసి. అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఎంచుకున్న వ్యక్తుల్లో ఈ దమ్మలపాటి ముందంజలో ఉన్నారు. అయితే దమ్మలపాటి గతంలో కూడా 2014 నుంచి 19 వరకు కూడా ఇటు పార్టీకి విధేయుడిగా పనిచేసినవి కాకుండా 2019 నుంచి 2024 వరకు కూడా టీడీపీకి ఏది ఎటువంటి సలహాలు కావాలన్నా సలహాలు సంప్రదింపులన్నిటికీ కూడా దమ్మలపాటి ముందున్నారు. అది ఈ క్రమంలోనే చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయినప్పుడు కూడా అటు ఢిల్లీ నుంచి వచ్చినటువంటి అడ్వకేట్లను అందరినీ సమన్వయం చేసుకోవడం కానీ వీటన్నిటిలో కూడా ఆయన ఎప్పుడు కూడా పార్టీ తరఫున విధేయత చూపించారు. ఈ క్రమంలోనే అటు రాష్ట్ర వ్యాప్తంగా ఈ లీగల్ సెల్ అంతా కూడా ఆయనకే ముందుగా ఓటు వేయడంతో ఆయన వారందరి అభిప్రాయం మేరకు చంద్రబాబు నాయుడు మరొకసారి దమ్మలపాటికి అవకాశం ఇచ్చారు. రైట్, థ్యాంక్ యూ ఏడుకొండలు, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.